హాయ్ నమస్తే, మనం రెగ్యులర్ గా స్ట్రిప్స్ చూస్తుంటాం. ఆ స్ట్రిప్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయో మనకు జనరల్ గా తెలియదు. సో కాబట్టి ఇప్పటికైనా మనం చూస్తే ఇక్కడ అన్ని రకాల స్ట్రిప్స్ ఉన్నాయి. సో ఈ రకాల స్ట్రిప్స్ లో అన్నిట్లో మనం కనుక చూస్తే ఇక్కడ ఇది 120 LED స్ట్రిప్ ఉంది. ఈ 120 LED స్ట్రిప్ లో పర్ వాట్ అంటే పర్ మీటర్ కి వాట్ కి 12 వాట్ ఉంటుంది. ఇది 1 ఆంపియర్ మినిమం ఉంటేనే దీన్ని రన్ చేసుకోవాలి. దీన్ని ఈ స్ట్రిప్ లో ఇక్కడ కట్ చేయొచ్చు, ఇక్కడ కట్ చేయొచ్చు, అంటే ఎవ్రీ 1 ఇంచ్ కి ఈ స్ట్రిప్ ను కట్ చేసుకోవచ్చు. ప్రతి ఇంచ్ లో కూడా 3 LEDs ఉంటాయి, ఒక రెజిస్టర్ ఉంది. సో దీన్ని 120 LED అంటాం. సో అదేవిధంగా ఇది 120 LED లో కలర్స్ ఉన్నాయి చూడండి. ఇది ఫస్ట్ వచ్చి వైట్, నెక్స్ట్ న్యాచురల్ వైట్, వామ్ వైట్. ఇక్కడ నెక్స్ట్ చూస్తే మనకి ఇది కూడా 120 LED. దీన్ని IP65 LEDs అంటారు. ఇవన్నీ IP65 అంటే మనం దీన్ని వాటర్లో పెట్టినా కూడా ఈ వాటర్ ప్రూఫ్ ఉంటాయి. తర్వాత మనం దీనికి చూస్తే ఇది స్ట్రిప్ వచ్చి 8 mm స్ట్రిప్. ఇది 6 mm స్ట్రిప్ ఉంది చూడండి, ఇక్కడ 6 mm స్ట్రిప్. ఈ 6 mm లో 120 LEDs ఉంటాయి, మళ్ళీ దీంట్లో IP65 ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇవి కలర్ LEDs, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి. దీనికి సపరేట్ LEDs వాడాం మనం. ఈ LEDs వచ్చి డిఫరెంట్ కలర్స్ LEDs ఉన్నాయి. కలర్స్ నేను ఆన్ చేసి చూపిస్తాను. ఇది RGB అంటాం. RGB అంటే ఏంటంటే మనం డిఫరెంట్ కలర్స్ దీంట్లో మనకు వస్తాయి. అదేవిధంగా దీన్ని అడ్రస్బుల్ LED అంటాము. దీంట్లో ఏ LED కావాలంటే ఆ LED మనం అడ్రస్ చేసి వెలిగించుకోవచ్చు. ఇవి 240 LEDs. 240 LEDs చూడండి దీంట్లో. ఇది వామ్ కూల్ వైటు, ఇది న్యాచురల్ వైటు, ఇది వామ్ వైటు. అదేవిధంగా ఇక్కడ కింద చూస్తే మనకి ఇది 60 LEDs అంటాం. అంటే పర్ మీటర్కి 60 LED ఉంటాయి. ఇందాక మనం చూసాము ఇక్కడ ఇది 120 LEDs వచ్చి 120 LEDs వచ్చి పర్ మీటర్కి వచ్చి 12 వాట్ ఉంటే, ఈ 60 LEDs వచ్చి పర్ మీటర్కి వచ్చి 6 వాట్ ఉంటుంది. అదేవిధంగా 240 LEDs వచ్చి పర్ మీటర్కి మీకు 24 వాట్ ఉంటుంది. ఈ అడ్రస్బుల్లో దీంట్లో 60 LEDs ఉంది, ఇక్కడ 120 LED ఉంది. సో దీంట్లో మళ్ళా ఇవన్నీ 12 వోల్ట్స్ ఉంటాయి, 24 వోల్ట్స్ ఉంటాయి. అంటే స్ట్రిప్స్లో మనకు చాలా రకాలు ఉంటాయి. సో ఇప్పుడు కనుక మనం దీన్ని చూస్తే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, ఆల్ కలర్స్ మనం చూడవచ్చు. సో ఇవి మనకి రెడ్ బ్లూ గ్రీను ఇవన్నీ RGBతో అవుతాయి. అడ్రస్బుల్ మనం రిమోట్ ఆపరేట్ చేసి చూద్దాం అంటే. సో ఇక్కడ దీన్ని డిమ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ప్రతి LED కూడా దాన్ని డిమ్ అవుతుంది. ట్యూనబుల్ LEDs కూడా ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ కలర్స్ తెచ్చుకోవచ్చు, టైం సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కంట్రోల్స్ గ్లో LED దగ్గర పాజిబుల్ అవుతాయి. సో కమ్ టు ది గ్లో LED ఫర్ డిఫరెంట్ లైటింగ్ సొల్యూషన్స్ అండ్ ఫర్ డిఫరెంట్ స్ట్రిప్స్.